ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎటువంటి ప్రాంగణంలో మీరు చదువుతున్నారనే విషయాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సందర్భాలలో స్కూల్ సమయం దాటిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ సెల్ ఫోను లేకపోతే నాన్నగారి సెల్ ఫోను తీసి ఆటలాడుకునే వయసు, క్రొత్త జ్ఞానాన్ని పొందాలనే తపన, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడికి హాజరైనటువంటి విద్యార్థుల్లో ఎంతమంది కనోసా అంటే అర్థమేటో ఎవరైనా చూసుంటారేమో నేను అనుకుంటున్నాను. చూసినట్లయితే మనకి ఒక అర్థాన్ని ఇస్తుంది. ఇటలీలో ఒక పవిత్రమైనటువంటి స్థలముగా భావించబడింది. ఆ స్థలానికి ఒక పేరుంది. ఆ ప్రాంగణానికి వెళ్ళి మీ మనసులో మాట చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మీలో ఉన్న భావాల్ని వ్యక్తపరచడానికి అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న కోరికలను అడగడానికి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు స్వేచ్ఛ